ఎక్కడికి వెళ్ళారు గుమత్త గారు? అయ్యగారు మీకోసం ఇప్పటిదాకా చూసి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? క్లబ్ కా? కాదండి, శోభనానికి ముహూర్తం పెట్టించారు. స్నేహమ్మ గారిని బోసుబాబు గారిని తీసుకురావడానికి ఆళ్ళూరు వెళ్ళారు. వాళ్ళూరు వెళ్ళారు? ఎంతసేపండి? ఇప్పుడే మీరు వచ్చే ముందే. నమస్కారం, రండి రండి, కూర్చోండి కూర్చోండి. మీ ఆరోగ్యం ఎలా ఉంది అన్నయ్య గారు? బాగుందమ్మా, మీకే అనవసరంగా ఇబ్బంది కలిగించాను. ఇబ్బంది ఉంది అన్నయ్య గారు. వెళ్ళైన వెంటనే శోభనం కూడా జరిపించుంటే బాగుండేది. రేపు ఆదివారం ముహూర్తం బాగుంది, అమ్మాయిని అబ్బాయిని తీసుకుని మీరు వచ్చేస్తే ఆ ముచ్చట కూడా తీర్చేయచ్చు. అలాగే అమ్మాయి స్నేహ. ఏంటత్తయ్య, మీ నాన్నగారు వచ్చారు చూడు. నువ్వు మాట్లాడుతుండు, నేను పెళ్లి మధ్యకి తీసుకొస్తా. ఏం గంగా, బాగున్నావా? బాగున్నాను. ఏమిటి, మన ఇంటికి రాకుండా ఇక్కడే స్నేహతో ఉండిపోతావా? అవును, స్నేహేది? నిన్నేనే. అమ్మాయి ఎక్కడా? ఈ తాళి, నీకు పెళ్ళి ఎప్పుడైంది? కూతుర్లా పెంచాను, నాతో మాట మాత్రం చెప్పకుండా పెళ్లి ఎందుకు చేసుకున్నావు? చెప్పే, ఎవరు చేసుకున్నావు? నాతో చెప్పకుండా పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? అయ్యగారు చెప్పు. అయ్యగారు, ఒరే రాము, చూసేవరా ఇది? మనతో చెప్పకుండా ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? గంగ పెళ్లి చేసుకోలేదండి. చేసుకోకపోతే మరి తాళ ఎక్కడి నుంచి వచ్చింది? మీకంతా వివరంగా చెప్తాను, దయచేసి ఇక్కడేం మాట్లాడకండి. ఆ క్షణంలో మరో దారి లేక అమ్మాయి గారి తాళి గంగమేళ్ళలో వేసి పంపించాను. నా కూతురు తాళి దీని వెళ్ళ వేసినందుకు నేను బాధపడటం లేదురా? నా కూతురు దై నా ఇంటి కోడల స్థానాన్ని దీనికి ఇచ్చినందుకు నేను బాధపడటం లేదురా? నా అల్లుణ్ణి దీనికి భర్తం చేశామని నేను బాధపడటం లేదురా? గంగ గొంతు కోసినందుకు నేను బాధపడుతున్నాను. నా కూతురు చేసిన తప్పుకి దీన్ని శిక్షించినందుకు నేను బాధపడుతున్నాను రా. స్నేహమ్మ గారి బతుకు బాగుపడాలని దీని బతుకు నాశనం చేస్తావా? రేపు అది రాగానే తాళిని భర్తని దానికి అప్పగించి ఇదే మీ నిజమైన కోడలండి అని చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా? పత్ర ఏలుకుంటారా? దాన్ని దీన్ని చెప్పుతో కొట్టి మెడబెట్టి బయటకు గెడతాడు, మన మొహం మీద ఉమ్మోస్తాడు. వాళ్ళ అలాంటి మనుషులు కాదే గారు. సరే కాదనుకుందాం, నా కూతుర్ని ఏలుకుంటాడని అనుకుందాం. ఆ తర్వాత ఈ గంగ పరిస్థితి ఏమిటి? ఇంతకాలం ఆ ఇంట్లో అతని భార్యగా సీతారత్నమ్మ గారి కోడలుగా చలామణి అనే దీన్ని మళ్ళీ ఎవడైనా పెళ్లి చేసుకుంటాడరా? ఒకసారి మెడలో తాళి పడిన తర్వాత మళ్ళీ ఎవడైనా తాళి కడతారా? నా గురించి మీరు బాధపడకండి. బాధపడకుండా ఎలా ఉండమంటావు అమ్మా? నా కోసమని, నా కూతురు కోసమని నీ నుండు నూరేళ్ల జీవితాన్ని నా కళ్ళ ముందే నాశనం చేసుకుంటూ ఉంటే చూస్తూ ఎలా ఉండమంటావు అమ్మా? అంటే ఈ నిజం వాళ్ళతో చెప్పి అమ్మాయి గారి జీవితం నాశనం చేస్తారా? కాదు, గంగ జీవితానికి న్యాయం చేస్తాను, నా అల్లుణ్ణి దీనికి మొగుణ్ణి చేస్తాను, ఆ తాళికి నిజమైన భర్తని చేస్తాను, దీన్ని ఇంటి కోడలు చేస్తాను. ఈ తాళి వేసుకున్నది నేను సొంతం చేసుకోవడానికి కాదు, అమ్మాయి గారు వస్తే తిరిగి ఇవ్వడానికి. ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవడానికి తీసుకోవడానికి అది నగ కాదమ్మా. తాళి వేదమంత్రాల సాక్షిగా ఇద్దరి జీవితాన్ని ఒక్కటిగా చేసేది తాళి. దాని పవిత్ర తెలుసుంటే నా కూతురు దీన్ని తీసి పారేసేది కాదు, నువ్వు దీన్ని వేసుకునేదానివి కాదు. మంచి వచ్చాడు, మొదటి రోజే ఈ తాళిని మెళ్ళకు వచ్చింది. అందరికీ ముగుడు వచ్చి తాళి వస్తే నీకు తాళి వచ్చి ముగుడి ఇచ్చింది. నిన్ను ఉంచుతాను. స్నేహమ్మ గారు చచ్చిందనుకొని దీనికి పెళ్లి చేస్తాను. అవును, నేనే నీ బాబుని. ఈ రోజు నుంచి ఈ రామరాజు కూతురిగా ఆ ఇంటి కోడలుగా కలకాలను సుఖంగా ఉండాలి. ఏం బాబు, బాగున్నావా? బాగానే ఉన్నాను. రే, ఆయన పలకరిస్తుంటే మాట్లాడుకుంటూ వచ్చేసావే. ఏం మాట్లాడమంటావు? ఎలా ఉన్నారు ఏమిటో అడుగు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది బాబు. నాదొక చిన్న కోరిక. ఏంటి? మీ పెళ్లి దేవుడి గుడిలో చేద్దామని మొక్కుకున్నాను, కానీ అప్పట్లో కుదరలేదు. మీరు అమ్మాయి గుడికి వస్తే ఒకసారి దర్శనం చేసుకుందాం. నాకు పని ఉంది, మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళండి. ఒరే, ఆయన మొక్కంటే కుదరదంటావే, పనులు ఎప్పుడు ఉండేవే, అమ్మాయిని తీసుకుని వెళ్ళు. కాదనుకో బాబు. సరేలేండి. ఈ దండలు మార్చుకోండి. ఈ తతంగాలన్నీ పెళ్ళి అయ్యాయిగా, మళ్ళెందుకు? ఈ దైవ సన్నిధిలో మీరు దండలు మార్చుకుంటే దేవుడు సాక్షిగా మీకు పెళ్లి జరిగినట్లు అవుతుంది. కాదనుక బాబు. నువ్వు కూడా వెయ్యమ్మా.
పిల్ల పాపలతో నిండును రెళ్ళు చల్లగా వర్తిల్లండి. ఏంటా లుక్కు, నా గదిలో పడుకోకుండా నీ గదిలోకి వచ్చానా? బయట మీ వాళ్ళు ఉన్నారు, స్వప్నం రాత్రి విడిగా పడుకుంటే ఫీల్ అవుతారని ఇక్కడికి వచ్చా. అది కంగారు పడుకో, నేనేమి నీ పక్కలో పడుకోను, ఆ పక్కన పడుకుంటా. భార్య పక్కనుండగా ఆ పక్కన పడుకోవడం బాగదు. పక్కన పడుకుంటే మాత్రం ఏ లాభం, ముట్టుకోకూడదుగా. ఈ రోజుతో నా వ్రతం అయిపోయింది. అంటే నేను నిన్ను ముట్టుకోవచ్చా? ముద్దు కూడా పెట్టుకోవచ్చు. ఓ సినిమా ఎన్నాళ్ళకి జెండా ఎత్తవే. నేను వెళ్ళొస్తానమ్మా. నాలుగు రోజులు ఉంటే బాగుండేది. లేదమ్మా, అమెరికాలో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, చాలా కాలంగా రమ్మని గొడవ చేస్తున్నాడు. వాడిని చూసినట్టు ఉంటుంది, ఒకసారి వెళ్ళి హెల్త్ చెకప్ చేయించుకున్నట్టు ఉంటుందని రేపే బయలుదేరి అమెరికా వెళ్తున్నాను. సరే వస్తాను బాబు. మంచిదండి. మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి అల్లుడు గారు మిమ్మల్ని తాతయ్యం చేస్తారు. వస్తానమ్మా. రాము, గంగకి ఏ లోటు రాకుండా దాని మంచి చెడ్డం చూస్తూ ఉంది. మీరు చెప్పాలా? ఈ నిజం ఎవ్వరికీ తెలియనివ్వద్దు. అలాగే. బొమ్మచుక్కు 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 బొంబాయి పాప బొమ్మచుక్కు అరే బొమ్మచుక్కు. ఒరే చూడరా, ఏంటమ్మ గారు ఈ ముగ్గులన్నీ ఎవరేశారు? ఎవరేటండి, మన కోళ్ళ గారు వేశారండి బాబు. కోళ్ళు వేసిందా? ఏ గంగా, ఈ గిన్నెలు ఎవరు కడిగారు? స్నేహమ్మ గారమ్మ. స్నేహమ్మ గారా? చదువుకున్న పిల్ల, ఈ పనులన్నీ ఇదేంటమ్మా? ఎప్పుడు లేని ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావు? పర్వాలేదు అత్తయ్య. అత్తయ్య, ఎన్నాళ్ళకి నీ నోటితో అత్తయ్య అని పిలిపించుకున్నానమ్మా. ఇటువు వద్దత్తయ్య, ఈ రోజు నుంచి మీరు కూర్చోవాలి, ఇంటి పనులన్నీ నేను చేయాలి. అదేమిటమ్మా? కోడలుగా నా బాధ్యత. అబ్బాయి వచ్చినట్టున్నాడు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తీసుకెళ్ళమ్మా. నా భార్య. ఇదే మన గది, నువ్వు స్నానం చేసి కాసేపు రెస్ట్ తీసుకో. ఎవరు అయితే ఇక్కడ ఎందుకుంటాయి? నీవే. ఇది కూడా నాదేనా? కాదు, నాది. మీరు బ్రాస్లీ కూడా వేసుకుంటారా? చౌర్క, మగాళ్ళు ఎక్కడన్నా బనీలు వేసుకుంటారు కానీ బాడీలు వేసుకోరు. అది కూడా నీదే, వెళ్ళి స్నానం చేయి. ఏమిటారు చేసిన పని? కట్టుకునే దాన్ని ఇంట్లో ఉంచుకుని మరో దాన్ని పెళ్ళంగా తీసుకొస్తావా? ఇది సంసారంలో ఉంటే కొంపరుకున్నావా, సాని కొంపరుకున్నావా? అది కాదమ్మా. నోర్బోయ్, పెళ్ళైన నీ వెంటబడి రావడానికి ఆ బజార్ దానికి సిగ్గులేకపోయినా తీసుకురావడానికి నీకు ఉండకర్లా. నేను చెప్పేదేనమ్మా, ఆ పిల్ల నా పెళ్ళం కాదు. పెళ్ళం కాకపోతే మరి భార్య అని ఎందుకన్నా? నువ్వు భార్య అంటే అదేందుకు కోరుకుంది? దానికి పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందిలే, రెండు నెలల క్రితం నేను సూర్యరావు గారు రాజమండ్రి నుంచి వస్తున్నాం. అబ్బగారు 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 తాపండి అబ్బగారు తాపండి అబ్బగారు 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 అప్పుడు బాబు. ఏంట్రా, ఏదైనా కింద పడిపోయిందా? లేదండి, బుడగ పగిలిపోయేలా ఉంది, కొంత అన్లోడ్ చేసి వస్తాను. పాప ఆడపిల్లరా? ఆడపిల్లనండి. అయ్యి బాబాయ్, ఇదేదో భద్రకేశ్లో ఉందండి. హాస్పిటల్ ఇచ్చేటప్పుడు మంచురే
చచ్చేతే పీకొలక లాకొలక చావాలి వచ్చండి అవతల మనిషి సాబోతుకులో ఉంటే ఆరిపోదాం అంటావంట ఆనం గదవా హాస్పిటల్ లేసేలా పట పట్టండి జాత్రోయ్ డాక్టర్ యమన్ కాపండి ఎవరు విడ ఏమైంది చెల్లండి రోడ్డు పక్కన రక్తం అడుగులో పడుంటే చూసి తీసుకొచ్చాం తొందరగా చూడండి చూస్తుంటే ఇదేదో యాక్సిడెంట్ కేసులా ఉంది ముందు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి మీరు జాయిన్ చేసి చూస్తా ఉండండి మేము వెళ్ళి రిపోర్ట్ ఇచ్చేస్తాం ముందు రిపోర్ట్ ఇస్తే కానీ మేము జాయిన్ చేసుకోకూడదు ఆలస్యం అయితే ప్రాణం పోద్దామనండి దాన్ని నన్ను ఏమంటారండి రూల్స్ ఒప్పుకోవు వెళ్ళి ముందు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి ఇప్పుడు ఏం చేద్దాంరా పోలీస్ స్టేషన్ దగ్గర రిపోర్ట్ ఇచ్చేద్దామండి మనం అక్కడ తీసుకెళ్లి రిపోర్ట్ ఇచ్చి తిరిగి తీసుకొచ్చేసరికి చచ్చూరుకుంటది మరి ఏం చేద్దాం అంటారు పక్కన ఇంకో హాస్పిటల్ ఉంది కదా అక్కడ తీసుకెళ్దాం ఆరు కూడా ఇదే మాట అంటారు కదండి ఓపెన్ చేద్దాం మన ఫ్యామిలీ ఏం చెప్పేద్దాం తీసుకెళ్ళిపోద్దండి బాబు ఏం పర్లేదు పదరా ఎవరు ఈవిడ మా ఆవిడండి ఈ దెబ్బలు ఎలా తగిలే అదండి మేడమే చీరలా రాస్తండి పెట్టకూడమే జారి పడిపోయింది చాలా గట్టి దెబ్బలే తగిలాయి ఎక్స్రేలో అవి తీస్తే గానీ పొజిషన్ చెప్పలేం అయ్యో బ్యాగ్ తీసండి ఎలాగైనా బతికించండి డబ్బులు ఎంతైనా పర్లేదు సిస్టర్ కమాన్ ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడడం కోసం అబద్ధం చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేయించాను అప్పటి నుంచి దాదాపు నెల రోజులైనా ఆ అమ్మాయి ఈ లోకంలోకి రాలేదు నిన్న డాక్టర్ ఫోన్ చేసి స్పృహ వచ్చిందని చెప్తే ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకుందామని వెళ్ళాను పేరేంటి పేరా పేరు నాకు జ్ఞాపకం రావడం లేదండి వసంత కోకిల్లో శ్రీదేవి లాగా దీని ఫ్లాష్ బ్యాక్ మొత్తం కట్టేపేరేటి బాబోయ్ అసలు ఏమీ గుర్తు రావటం లేదా డాక్టర్ గారు రావయ్యరా చూడమ్మా ఈయన ఎవరో గుర్తుందా ఎవరు నీ భర్త నా భర్త ఈయన మంచి రే నేను కదండి బాబు